అమెరికాలో ఇదిగో ఈ పడవలో సముద్రంలోకి పెద్ద పెద్ద సొర చేపలు పట్టడానికి పోతున్నాము. ఈ పడవలో మనం తినడానికి తాగడానికి ఏం కావాలన్నా మనమే తెచ్చుకోవాలా? మా బంధువులంతా ఒక 20 మంది కలిసి ఈ పడవని రెంట్కు తీసుకున్నాము సముద్రంలో చేపలు పట్టడానికి. ఎన్నున్నాయి చేపలు పట్టేది? 1, 2, 3, 4, 5, 6 17, 18, 19, 20 ఈయన ఈ పడవ ఓనరు. ఆడుండేది ఆయన కొడుకు. పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందే రమ్మన్నారు. వాళ్ళ ప్రాణాలన్నీ గుప్పిట్లో పట్టుకొని కూర్చో ఉన్నారు అందరూ. ఆ బోటు సముద్రంలోకి చేపలు పట్టడానికి బయలుదేరింది. ఈయన ఆల్రెడీ ఫిష్ అంతా కూడా రెడీ చేస్తా ఉన్నాడు మొత్తము. ఇంకా ఇక్కడంతా కూడా చాలా బోట్లు ఉన్నాయి మొత్తం ఇక్కడంతా కూడా. ఒక్కొక్క టికెట్ అయినా కొనుక్కొని పోవచ్చు. $30 నుంచి సుమారుగా $80 వరకు ఉన్నట్టుంది. ఇక్కడ పెద్ద పెద్ద కూలర్లు అంతా కూడా ఉన్నాయి మొత్తము. డ్రింక్స్ కుప్పలు కుప్పలు ఉన్నాయి డ్రింక్స్. సుమారుగా 4-5 గంటలు సముద్రంలోకి వెళ్ళి చేపలు గీపలు అన్ని పట్టి చూసి వస్తాము. సముద్రం లోపలికి వెళ్ళిపోతా ఉన్నాం. ఇంకా ఈరోజు చాలా అందంగా ఉండబోతుంది. పెద్దగా అలలు అయితే లేవు ప్రస్తుతానికి. ఈ నీళ్లు లోపలికి కాబట్టి సముద్రం లోపలికి వచ్చినాయి. బ్యాక్ వాటర్స్ అంటారు కాబట్టి అలలు లేవు. కానీ ఇంకా సముద్రం లోపలికి పోయినాక ఇంకా అలలు ఉంటాయి. మరి కండ్లు తిప్పుతాయో ఏమైతుందో తెలియదు. ఫ్లోరిడాలో సంవత్సరం అంతా కూడా వాతావరణం బాగుంటుంది కాబట్టి చాలా మంది టూరిస్టులు వస్తుంటారు కాబట్టి చాలా పడవలు ఉన్నాయి. పందుకుంది బోటు. ఒళ్ళు మాడిపోకుండా అందరు పూసుకుంటున్నారు ఫుల్ గా. ఇదిగో ఈ పిల్లోడి వాళ్ళ నాయన పడవని పైనుంచి నడుపుతున్నాడు. ఇంకా ఎవరూ తాకని ఇసుక ఉన్నట్టుంది. ఇక్కడ చాలా తెల్లగా ఉంది. ఇంకా సముద్రం లోపలికి పోతుంది. అక్కడ తుఫాన్ ఉన్నట్టుంది. ఏమైపోతామో తెలియదు. మనకి రోడ్డు మీద పోవడానికి గీతలు వేసినట్టు సముద్రంలో పోవడానికి ఇటాటి పెట్టినారు దారి మాదిరిగా. ఒళ్ళు కొంత తెల్లగా పూసుకుంటున్నావు. ఏంది సన్స్క్రీన్ అంటారు? సన్స్క్రీన్ ఒళ్ళు గాలిపోకుండా అల్ట్రావైలెట్ రేస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే ఓకే. యూవీ ప్రొటెక్టర్ అయితే. ఇంకా సూర్యుడు రాలేదు పొద్దున్నే బయలుదేరాం కాబట్టి. కీర్తి ఎట్లుంది ప్రయాణం? బాగుందా? ఏమి పెద్ద షార్కులు పడతావా ఏంటి? ఫిష్ పట్టావా ఇంతకుముందు ఎప్పుడన్నా? ఫస్ట్ టైమా? ఓకే, అందరికి ఫస్ట్ టైమే చేపలు పట్టడం. ఇంకా పిల్ల జల్ల అంతా కూడా రెడీగా ఉన్నారు సముద్రంలో చేపలు పట్టడానికి. అదిగో అక్కడ కనపడే ఫ్లోరిడా నుంచి ఇంకా దూరంగా లోపలికి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే సముద్రం లోపలికి పోతా ఉన్నాము. కానీ ఇక్కడ చూస్తేనేమో పెద్ద పెద్ద మేఘాలు తుఫాన్ వచ్చేటట్టుంది ఆడ. ఇంకా అసలు ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కనపడినంత దూరం లోపలికి పోవాలా సముద్రం లోపలికి? ఇదిగో ఇంకా ఈ పిల్లోడు అన్ని రెడీ చేస్తున్నారు. ఈ పడవంతటిని వాళ్ళ నాయన ఈ పిల్లోడు కలిసి మేనేజ్ చేసుకుంటున్నారు మొత్తము. గుడ్ గుడ్, హౌ ఆర్ యు? మనము పంట పండించాలంటే గింజల్ని ఎలా డబ్బులు పెట్టి కొనుక్కుంటామో అలాగే ఈ సముద్రం లోపల ఉన్న పెద్ద పెద్ద చేపల్ని పట్టాలంటే వాటికి ఎరగా వేయడానికి. ఇదిగో ఈ చిన్న చేపల్ని ఈయన అమ్ముతున్నాడు ఈడ సముద్రం లోపల. ఈయన ఇప్పుడే పట్టినట్టున్నాడు. ఫ్రెష్గా అన్ని బతికే ఉన్నాయి. అవన్నీ తెచ్చి ఇక్కడ నీళ్లుండే తొట్టిలో వేస్తున్నాడు. చేపల బిజినెస్ అంతా సముద్రంలోనే జరుగుతుంది. ఇదిగో ఈ పిల్లోడు చూడండి, జోబులో ఉన్న డబ్బులు తీసి దాంట్లో పెట్టి ఆయనకి ఇచ్చినాడు. ఇంకా ఈ తొట్టిలో ఉన్న చేపల్ని మూత మూసినాడు. ఈ ఎరను పెట్టడానికి ఇదిగో ఈ కొక్కిలు తయారు చేస్తా అన్నాడు. ఒక వైరు తీసుకొని ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా ముడేస్తా ఉన్నాడు. దీంట్లో వేసినవి అన్ని బతుకున్న చేపలే కానీ అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి భయపడి. పైనేమో ఒకటి రెండు చచ్చిపోయిన చేపలేమో తేలుతున్నాయి. ఒక గాలాన్ని పడవకి ఇటుపక్క మూలన ఒకటి పెట్టినాడు. ఇంకో పక్కన ఇంకొక గాలాన్ని పెట్టి దానికి ఒక చేప బొమ్మ లాంటిది ఎర్రగా ఉండేది వేసినాడు సముద్రంలోకి. సుమారుగా సముద్రంలోకి 45 నిమిషాల నుంచి గంట సేపు పోవాలి లోపలికి. తూర్పు పక్కనేమో సూర్యుడు ఉదయిస్తున్నాడు కానీ ఇటుపక్క మాత్రం వర్ష వాతావరణం ఏర్పడింది. రెయిన్బోలు కూడా వచ్చినాయి. పడవ ఊగే ఊగడానికి అందరికి కళ్ళు తిరిగి కింద పడిపోయినారు. ఎక్కడోళ్ళు అక్కడ ఇంకేం చేపలు పడతారో వీళ్ళు. ఆ లోపల కూర్చోవడానికి ఉంది కానీ ఇక్కడ బయట మాత్రం పెద్దగా కూర్చోవడానికి ఏమీ లేదు. నిలబడాల్సిందే. ఇంకా పనిలో పనిగా వర్షం కూడా మొదలైపోయింది. ఆ పిల్లోడు పెట్టిన గాలానికి చేప వన్నట్టుంది. వాన పడుతుందని ఆయన జాకెట్ తెమ్మంటున్నాడు. జాగ్రత్త. మా వాళ్ళు పై వస్త్రం తీసుకురామంటే కింది వస్త్రం తీసుకొచ్చినారు. ఎందుకో గానీ ఇటుపక్క ఉండే గాలాన్ని తీసుకుపోయి అటుపక్క మారుస్తున్నాడు. మరి ఇదిగో దీనికి చేప పన్నట్టుంది. ఈ చేప ఏం చేపనో గానీ పాపం బొమ్మ చేపను తినాలని చూసినట్టుంది. చేపను పట్టుకోవాలంటే అల్లాడుతుంది. అసలు అది సుమారైన చేపే ఉంది. పొడవుగా తెల్లగా ఉంది. అసలు పట్టిన చేపలనేమో ఇంకో తొట్లో వేస్తున్నాడు.
తూర్పు పక్కనేమో సూర్యుడు ఉన్నాడు, పడమటి పక్కనేమో రెండు రెయిన్బోలు వచ్చినాయి. ఆకాశంలో ఇంద్రధనస్సు మనకెప్పుడు సూర్యుడు వర్ష వాతావరణం ఉంటేనే కనిపిస్తాయి. ఎందుకంటే సూర్యుని వెలుగు చిన్న చిన్న నీటి బిందువులు లోపలికి పోయి ఆ వెలుగు రిఫ్లెక్ట్ అయ్యి ఎనికి వస్తుంది. మనము తెల్ల లైట్ని ప్రిజంలో నుంచి పంపిస్తే ఎట్లా విబ్జిఆర్ అనే కలర్లుగా వస్తాయో ఆ వర్ష వాతావరణంలోని నీటి బిందువులన్నీ ప్రిజం మాదిరిగా యాక్ట్ చేస్తాయి. ఒకవేళ నీటి బిందువు లోపల గనక రెండు సార్లు గనక రిఫ్లెక్ట్ అయితే లైట్ రెండో రెయిన్బో కూడా వస్తుంది. ఆ కింద ఉండేదేమో ఫస్ట్ రెయిన్బో, దానికేమో ఎరుపు అనేది పైన ఉంటుంది, వైలెట్ ఏమో కింద ఉంటుంది. ఆ పైన ఉండేదేమో చిన్న రెయిన్బో రెండో రెయిన్బో, దానికేమో ఎరుపు కింది పక్కన ఉంటుంది, వైలెట్ కలర్ పైన ఉంటుంది. ఏదో కొన్ని కూల్ డ్రింక్స్ నీళ్లు తెచ్చుకున్నాము. నీలి సముద్రంలో కాషాయ వర్ణం బలుంది పిలోంది జాకెట్. ఇంకా సముద్రంలో సుమారుగా చేపలు పట్టే స్థలానికి వచ్చేసినాము. అందుకని ఈ పిల్లోడు ఎట్ట పట్టాలా ఏం చేయాలని అన్నింతా చెప్తా ఉన్నాడు. మా 20 మందికి అందరికి కూడా ఇదే మొదటిసారి చేపలు పట్టడం. అసలు ఎప్పుడు గాలాన్ని పట్టుకోలేదు జీవితంలో. అది సంగతి అర్థమైంది కదా, ఆ పిల్లోడు చెప్పింది మొత్తము. చాలా సులభం అంట పట్టడం చేపలు. ఇంకా ఆట మొదలైంది. ఈ తొట్టిలో ఉన్న బతికి ఉన్న ఎర్రల్ని తీసినాడు, ఇంకో చిన్న నీళ్ళ బకెట్లు వేసినాడు, ఇంకా ఒక్కొక్క బతికి ఉన్న చిన్న చేపని ఆ గాలానికి పొడుస్తున్నాడు. వర్షం కొంచెం తగ్గింది, పడవ స్పీడ్గా పోయేటప్పుడు పెద్దగా కదలలేదు కానీ ఇంకా ఆపినప్పుడు ఏమో అట్టా ఇట్టా ఊగుతుంది. ఇంక ఆడ పట్టుకోవడానికి కూడా లేదు. ఇంకా అందరు ఒక్కొక్కరు ఎవరెవరు గాలాలను వాళ్ళు తీసుకున్నారు. ఇంకా ప్రతి గాలానికి చివరిలో బరువు ఒకటి ఉంది ఇనుముది, దాని కింద కొక్కి దానికి ఎర్ర వేసినాడు. మొదటగా ఈ చుట్టకున్న దారాన్నంతా మొత్తం వదిలేయాలా. ఆ గాలానికి చివరిలో ఉన్న ఇనుము బరువు ఈ తాడును లాక్కోని పోతుంది మొత్తం కిందికి. సముద్రంలో ఇక్కడ పెద్దగా లోతు లేదు కాబట్టి ఒక నిమిషం వదిలితే దారం అంతా వెళ్ళిపోతుంది కిందికి. మా వాడికి చేప పన్నట్టుంది, గాలం వంగిపోయింది, అక్కడ చేప లాగేస్తుంది లోపలికి. కాళ్ళ సందులో పెట్టుకున్నాడు. జాగ్రత్త రా నాయన బాబు, ఇంక బాగా గట్టికి తిప్పాలా ఎనికి. సుమారుగా ఒక నిమిషం తిప్పితే కానీ మొత్తం రాదు పైకి. మా 20 మందిలో మొదటి చేప మా వాడికి పడింది. దాన్ని గాలం నుంచి తప్పించడానికి కత్తులు కటార్లు తీసుకొచ్చినాడు. ఈ చేపని ఇస్త్రీ మళ్ళా సముద్రంలోకి వేసేసినాడు. రెండో చేప కూడా పడింది. ఇంకా మేము 20 మంది కలిసి ఎన్ని చేపలు పట్టినాము? ఎందుకు కొన్ని చేపలు ఆయన ఇసిరేస్తున్నాడు సముద్రంలోకి? ఇంకా మేము పట్టిన చేపలన్నింటినీ ఏం చేసినాము అనేదంతా పార్ట్ 2లో వచ్చే వరకు ఇదిగో ఇంకో అమెరికా బీచ్లో సాయంకాలం సముద్రం ఒడ్డున ఒక ఐలాండ్లో అంతా మేమే ఉన్నాము. ఆ వీడియోని చూడండి.